నా పేరు రాజిరెడ్డి బైరు రాజిరెడ్డి చిన్నకోడైపాక పర్కాల తాలూకా అప్పుడు తాలూకలు మండల్ కావు పంతొమ్మిది వందల అరవై ఆరులో నేను హెచ్ఏసి పాస్ అయ్యా హెచ్ఎసి పాస్ అయిన తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఈ ఉద్యమం స్టార్ట్ అయింది తెలంగాణ తొలి తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్రం కోసానికి మేము ఇప్పుడు పోరాటం చేసింది తెలంగాణ మా ప్రత్యేక తెలంగాణ కావాలి ఆంధ్ర గోబ్యాక్ అని అని ఆంధ్ర వాళ్ళు ఉన్న రోజులు ఈ తెలంగాణకు ఏది అటువంటి సౌకర్యాలు జరుగుతాయి ఎప్పుడు అంతా ఎప్పుడు ఎవరున్న ముఖ్యమంత్రులు అందరుకుండా ఆంధ్ర వాళ్ళే అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అనే వాళ్ళు ఎవరు లేరు అప్పుడు ఎవరు కాలే అప్పుడు అయితే ఏ నిధులు వచ్చినా ఏటువంటి గవర్నమెంట్ నుంచి ఉన్నా కానీ కూడా ఆంధ్రాకే పోయినాయి ఆంధ్రాకు నీళ్ళు ఇక్కడ తెలంగాణ వాళ్ళకు కరెంటు అంటే కరెంటుతో నువ్వు కరెంటు ఫీజు కట్టుకుంటూ నువ్వు పంట పండించుకోరా ఆయన నీకు ఏం లేదని అంటే అప్పుడు మేము అంతకం ఉద్యమం ఉంది ఇక్కడ ఆ ఉద్యమంలో ఆంధ్ర గోబ్యాగ్ అని అది చేసినప్పుడు అప్పుడు మర్రి చెన్నారెడ్డి ఉండే దీని తొలి ఉద్యమకారుడు ఆయన మహా మేధావి ఆయన చేసినప్పుడు ఏం చేసిన ఉద్యమకారులు తిండి మమ్మల్ని అంధనాకం ప్రోత్సహించి ఎక్కడెక్కడ ప్రతి జిల్లాకు కానీ ఇక్కడ ఇక్కడ ఖమ్మం హైదరాబాద్ వరంగల్ ఈ ఉద్యమంలో ఆయన చాలా ముఖ్య పాత్ర పోషించి అందరి నాకు రెవల్యూషన్ చేసిండు ఈ రెవల్యూషన్ చేసిన దాంట్లో పరకాలకు కూడా వచ్చి ఆయనే చేసినప్పుడు మేమందరం ఆకం మిత్రుడు మేమందరం ఒక పరకాలకు పోయి అప్పుడు పోలీస్ స్టేషన్ మీదనే చేసిన దాడి మీరు ఎందుకు మాకు మాకు అసహకరిస్తారని అని అంటే అప్పుడు పోలీస్ స్టేషన్ చేయడానికి మమ్మల్ని ఏం చేసిండు రిమాండ్ చేశారు ఆ రిమాండ్లో నెల రోజులు మాకు అప్పుడు నెల పదిహేను రోజులు వాళ్ళు రిమాండ్ రాసింద్రు పదిహేను రోజులకే మళ్ళీ సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ చేసిండ్రు ఇక సెంట్రల్ జైల్లో మహాయాతనలు పడ్డా ఉన్నారు అప్పుడు ఇక్కడ వరంగల్లో సైరన్ ఇచ్చినందులో అది ఒకటేసారి సైరన్ అని అంటే మొత్తం ఇదంతా అల్లకల్లోనం కాలోనం అవుతుంది వరంగల్ జిల్లా అల్లకల్లోనం కాలోనం అవుతుంది ఎక్కడ ఉన్న సో కనిపిస్తే కాల్చిపోతా అన్నట్టు సైరన్ అంటే చంట్రజిల్లా సైరణ చూడండి అంటే ఆ సైరన్లో కూడా దెబ్బలు తిన్నాం పరకాలం ఉద్యమం చేసినప్పుడు నా తోటి సోదరుడు ఏది దయానంద్ టైలర్ అని ఆయన కొడుకు మేము ఉద్యమం చేసినప్పుడు పారిపోతుంటా అంటే ఫైరింగ్ అయింది ఫైరింగ్ అయితే నా పక్కన ఇట్లా పోయినాక పాపం అబ్బాయి చనిపోయింది అప్పటితో స్పాట్ పరకాల ఆ తర్వాత ఈ చనిపోయిన తర్వాత కూడా పోయి అప్పుడు మా పక్కెంబడి ఏది సలిబాగు ఒడ్డు పక్కెంబడి కృష్ణాపురం అనేది ఆంధ్ర వాళ్ళు వచ్చి అక్కడ గుడి గుడిసరి ఎందు చేసుకొని వాళ్ళు అది చేస్తే వాళ్ళ గడివ్లు దలగబెట్టి మేము అది చేస్తే మమ్మల్ని ఫైరింగ్ చేసడానికి వస్తే మేము మా ఊరు పట్టుకొని మొత్తం జంగల్ పాలయ్యి ఊరక అప్పుడు ఆ ఉద్యమంలో కూడా బాగా చురుగ్గా పాల్గొని అవన్నీ చేసినాం చుదకు ఈ మర్రి చెన్నారెడ్డి గారికి అప్పుడు ఇందిరాగాంధీ ఆ రోజులోనే వచ్చేది తన కనుక అట్నే ఉన్నట్టేమంటే అప్పుడు మూడు వందల అరవై తొమ్మిది మంది చనిపోయాక ఇతన్ని తీసుకుపోయి అక్కడ ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఆయనను అపాయింట్ ఇచ్చింది అప్పటి వరకు అది ఆ ఉద్యమం చల్లారిపోయింది ఆ ఉద్యమం చల్లారిపోయిన తర్వాత ఏం చేయాలి మేము ఏం దిక్కు లేదు అప్పటి నుంచి సెంట్రల్ జైల్ నుంచి వచ్చేసినాం అప్పుడు నేను మా దగ్గర గోరికొత్తపల్లి అని పోలీస్ స్టేషన్ ఉండే అప్పుడు టెంపరవరీగా రైడర్గా పనిచేస్తున్నాను అప్పుడు ఆ నే ట్యాకూర్ అని ఒక చిక్కుల ఎస్ఐ అప్ప నీ రైటింగ్ అయ్యా రావయ్యాను అని అన్నాక ఈ ఉద్యమంలో ఎప్పుడైతే వేయినో అప్పుడు నాకు ఆ ఉద్యోగం వచ్చేది అబ్బా నువ్వు ఈ ఉద్యమంలో పాల్గొన్నావు కాబట్టి నేను తీసుకునే అనుకుంటున్నాను బైక్ చేశాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏలాంటిది మాకు లేదు కాబట్టి ఇప్పుడు ఈ ఈనాడు మమ్మలను ఈ ఆనాడు కా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మరిచరి తీసుకుని ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఇచ్చిందో ఈనాడు కూడా తల్లికి సోనియా గాంధీ ఈనాడు మనకు ఈ తెలంగాణ ఇచ్చిందని అంటే ఆమె యొక్క భిక్షాను అనుకోవాల్సిందే తప్ప ఏం లేదు ఇది కానీ నేను తీసుకొచ్చినా నేననేది కాదు ఆ రోజు ఈ రోజు ఆమె సోనియా గాంధీ గారికి ఇయ్యకపోతే ఈయన ఎక్కడ ఏం చేసినా చేయకపో అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మొన్న ఈ ప్రజాపాలనలో కూడా ఏదో ఒక కాలం ఇచ్చింది ఏది తొలి ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇల్లు ఇంద్రమహిణులు ఇస్తామని దానిలోనే ఇంక కొంచెం మాకు పెన్షన్లు కూడా వస్తాయి మాకు ఇంకా సహకార సహకార దొరుకుతాయి అనే దాని దీన్ని చేసుకుంటే మా నన్మాస స్వామి గారి ప్రెసిడెంట్తో ఇవాళ హైకోర్టులో కేసు వేసుకున్నాడు ఆ హైకోర్టు నుంచి మాకు తీర్పు రావడం ఇది మాకు ఎంతో గర్వకారంగా ఉన్నది కానీ దీన్ని కూడా ప్రభుత్వం మీ ద్వారా ప్రెస్ వాళ్ళ ద్వారా ప్రభుత్వం స్పందించి మాకు కొన్ని రాయితీలు ఇచ్చి మాకు కొంచెం పెన్షన్ ఇస్తే మా జీవన వృత్తికి ఆనాడు లేని ఈనాడు మాకు ఎక్కువ నుంచి మేము సండ్రజీలు పైన కాపీలు కూడా ఉన్నాయి